హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ తెలుసుకుందాం టీమిండియాలో రెండు మార్పులు బంగ్లాదేశ్తో జరిగే రెండో వన్డే కోసం రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు అవకాశం ఉన్న పదకొండు మందిని అంచనా వేస్తోంది బంగ్లాదేశ్తో సిరీస్ చేజర్చుకున్న టీమిండియా రెండో వన్డేలో తలపడనుంది మీర్పూర్లోని టర్నింగ్ ట్రాక్లో బ్యాటర్లు తమ సాక్స్లను పైకి లాగవలసి ఉంటుంది సిరీస్ ఓపెనర్ను కోల్పోయిన మేన్ ఇన్ బ్లూ వారి ప్లేయింగ్ పదకొండుతో టింకర్ చేయడానికి శోధించబడవచ్చు మూడు వండల సిరీస్లో భాగంగా బంగ్లాదేశ్తో టీమిండియా రెండో మ్యాచ్లో తలపడనుంది ఆదిత్య జట్టు ఒక్క వికెట్ థ్రిల్లర్తో విజయం సాధించి సిరీస్లో ఒకటి సున్నాతో ముందంజలో ఉంది సిరీస్ ఓపెనర్ను కోల్పోయిన మెయిన్ ఇన్ బ్లూ వారి ప్లేయింగ్ పదకొండుతో టింకర్ చేయడానికి శోధించబడవచ్చు మీర్పూర్లో జరిగిన సిరీస్ ఓపెనర్లలో బంగ్లాదేశ్ క్రమశిక్షణతో కూడిన బౌలింగ్ ప్రయత్నానికి టీమిండియా ఆశ్చర్యపోయింది ఎందుకంటే మెయిన్ ఇన్ బ్లూ నూట ఎనభై ఆరు పరుగులకే అవుట్ అయింది కేఎల్ రాహుల్ డెబ్బై మూడు పరుగులు చేయకపోతే స్కోర్ కార్డ్ మరింత జాలీగా ఉండే అవకాశం ఉండేది ప్లేసర్లు మరియు స్పిన్నర్లకు సహాయపడే పిచ్పై బ్యాటర్లు మార్కు చేరుకోలేదు కానీ బౌలర్లు ఉన్నారు మొహమ్మద్ సిరాజ్ దీపక్ చాహర్ మరియు వాషింగ్టన్ సుందర్ బాంతితో భారతదేశం యొక్క అద్భుతమైన ప్రతిస్పందనకు నాయకత్వం వహించారు బంగ్లాదేశ్ ను నూట ముప్పై ఆరుకు తగ్గించారు మొహిద్ హాసన్ మరియు ముస్తఫర్ రెహమాన్ మేన్ ఇన్ బ్లూ ను నిరాశపరిచి చివరికి బోర్డులో విజయం సాధించాలని నిర్ణయించుకున్నారు తప్పక గెలవాల్సిన పోరులో భారత్ కు సవాలు ఎదురవుతుంది బ్యాటర్లు తమ సక్స్ పైకి లాగాలి కెప్టెన్ రోహిత్ శర్మ బానే ప్రారంభించాడు అయితే షకిబ్ అలీ హసన్ వేసిన స్ట్రేటర్ డెలివరీలోకి కిక్ చేయలేకపోయాడు కెప్టెన్ రోహిత్ ఏడాది కాలంగా అధ్వానంగా మారడంతో బ్యాటర్లు నిలబడాల్సిన సమయం వచ్చింది శ్రీకర్ ధావన్ మరొక పేలవమైన బ్యాటింగ్ ను కలిగి ఉన్నాడు మరియు రెండవ శ్రేణి జట్టుకు నాయకత్వం వహించినప్పటికీ ఇషాన్ కిషాన్ మరియు శుభన్ గిల్ కోసం వెటర్నర్ ఓపెనర్లు రోజులు లెక్కించబడ్డాయి విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యార్ మరియు కేఎల్ రాహుల్ అక్కడ స్థానాలను ఉంచుతారు అయితే వారందరికీ ముఖ్యంగా మొదటి ఇద్దరు సిరీస్ ఓపెనర్లలో వైఫల్యం తర్వాత మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంటుందని తెలుసు ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ఎంపికకు అందుబాటులో లేడు మరియు అతని ఫిట్నెస్పై ప్రశ్నలు ఉన్నాయి అయితే అతను ఫిట్గా ఉంటే షెబాజ్ అహ్మద్ స్థానంలో అతను వెంటనే జట్లోకి వస్తాడు మేనిన్ బ్లూ ప్లేసర్ కుల్దీప్ సేనాకు అరంగేట్రం చేశాడు మరియు అతను కరుదైన టచ్ అయినప్పటికీ అతను రెండు కీలక వికెట్లు తీశాడు మిగిలిన బౌలింగ్ అటాక్ తో పాటు అదే విధంగా ఉండటానికి జట్లో అవకాశం ఉంది రెండో వన్డే కోసం భారత్ ఆడే అవకాశం ఉన్న పదకొండు మంది రోహిత్ శర్మ శిఖర్ ధావన్ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ కెఎల్ రాహుల్ వాషింగ్టన్ సుందర్ షహబాజ్ అహ్మద్ అక్షర్ పటేల్ శ్రద్దుల్ ఠాగూర్ దీపక్ చాహర్ మహమ్మద్ సిరాజ్ కుల్దీప్ సేన ఏనా కదా ఫ్రెండ్స్ ఇది వాటి వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్